ప్రైసలో దేవుని నామానికి మహిమ కలిగింది గాక. మీ అందరికీ ప్రభు రక్షకుడైన యేసయ్య నామంలో నా యొక్క నిండు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి దేవుడు గడిచిన కాలం అంతా మిమ్మల్ని కాపాడి మరలా మరొక సమయాన్ని ఇచ్చారని అందరికీ మొదటిగా మట్లాద్వారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వీడరా, దేవుని మహాకృపను బట్టి ప్రపంచమంతా ఈ దినాన్ని ఎంతగానో, మన ప్రియ సంఘాలు కూడా ఈ మట్లాదివారి పామ్ సండే దినాన్న మన సంఘ గ్రామాలలో అంతేకాదు ప్రతి ఒక్కరూ మిగతా గ్రామాలలో తిరిగి దేవుని వాక్యమును ప్రకటించి ఎన్నో వీధులలో ప్రార్థనలు చేసి దేవుని నామాన్ని కనపరిచారు. దీన్ని బట్టి దేవునికి మహిమ కలిగిన గాక. మత్తయి సువార్త 21:1-17 వచనాల్లో చదువుతుంటే భక్తుడైన శిష్యుడైన మత్తయి గారు కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క యెరూషలేము పుర వీధులలో దేవుని ప్రజలుగా నాటి ఉన్న యెరూషలేము ప్రజలు చేసిన విధానాన్నైనా రాస్తుంటారు. మార్కు సువార్త 11, లూకా సువార్త 19, అలాగే యోహాను సువార్త 12 కూడా మనకి ఈ విషయాలు స్పష్టంగా అర్థమవుతుంటాయి. వీటన్నిటిని బట్టి మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమయ్యేది, మొదటిగా అందరికి జ్ఞాపకం వచ్చేది యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు ఫిలిప్పి పత్రిక 2 పౌలు గారు మాట్లాడుతూ ఆయన అంటారు, ఆయన మనుష్య కుమారుడయ్యుండి ఆయన దేవుడయ్యుండి తండ్రి తను తగ్గించుకుని ఆయన చేసిన కార్యాలు, ఆయన చేసిన మేలు, యేసు ప్రభువారు ఎన్నో కార్యాలు ఆయన చేశారు, ఆయన ఎన్నో మేలు దేవుడు చేస్తున్నారు. అయితే ఆయన దేవుని కుమారుడయ్యుండి ఆయన లెక్క చేయక ఎంతగానో తను తను తగ్గించుకుని చివరికి మరణ మగుమనంత వరకు ఆయన తగ్గించుకున్నట్లు పౌలు గారు మాట్లాడుతూ వచ్చారు. నిజమేనండి, ఆయన ఎంతగా తగ్గించుకుని ఎంత విధేయత చూపాడండి తన తండ్రికి. సేమ్ అదే మనకి ఈ మట్లాదివారి దినాన నాడు యేసు ప్రభువారు చేసింది మనకు అర్థమవుతుంటుంది. నిజమే, యేసుక్రీస్తు ప్రభువారు నేర్పించింది, ఆయన బోధించింది విధేయత అనేది, విధేయత అనేది. సామెతల గ్రంథంలో కూడా సొలొమోను భక్తుడు చెప్తున్నారు, వినయమునకు ముందు ఘనత, ఘనతకు ముందు. సొలొమోను భక్తుడు చెప్తున్నారు ఘనతకు ముందు వినయం ఉంటుంది. ఆ యేసుక్రీస్తు ప్రభువారు రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఆయన ఒక ఉన్నతమైన సింహాసనం ముందు కూర్చుండి న్యాయాధిపతిగా ఆయన ఉన్నారంటే దానికి ప్రధాన కారణం ప్రియరా, ఆయన ఎంతగానో తండ్రికి విధేయత చూపించాలి. ఎంతవరకు మరణ మగునంతగా విధేయత చూపించాలని వాక్యం చెప్తుంది. ఈరోజు కూడా మన జీవితంలో ప్రియమైన వారులరా, దేవుని వాక్యం నుంచి మనం నేర్చుకోవాల్సింది, మట్లాది వారు మనం నేర్పించేది ఒకటి విధేయత. క్రైస్తవుని జీవితంలో, మానవుని జీవితంలో ప్రధానమైనది వినయము, విధేయత. ఒక మనిషిని హెచ్చించేది, ఒక మనిషి దీవించబడడానికి ఉండేది విధేయత. మానవుడు ప్రియమైన వారులరా, నేటి దినాన తనకున్నవన్నీ చూచుకుంటూ గర్వమును బట్టియో లేకపోతే అన్ని విషయాలను బట్టి గర్విస్తూ ఉంటూ ఉన్నాడు. దాని ద్వారా ఏమాత్రం హెచ్చింపబడలేము. రోజులన్నీ మనకు సపోర్ట్ చేస్తాయి అన్నదేం కాదు. ఆకాశం అందుండి సమస్తమును చూస్తున్న దేవుడు, సామెతల గ్రంథం 15:3 వచ్చిన ప్రకారం ఆయన కనులు ప్రతి స్థానం మీద ఉంటాయి. కాబట్టి ఒక సమయం వచ్చేసరికి మనకు మనమే మన యొక్క దీవులను కోల్పోయే వారిగా ఉంటున్నాం. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం నేర్చుకోవాల్సింది మట్లాదివారం సందర్భంగా విధేయత, యేసుక్రీస్తు ప్రభువారి విధేయత. ఈ మట్లాదివారి రెండవ పాఠం మనం నేర్చుకునేది ఏంటంటే పిల్లరా, గాడిద. ఈ గాడిద దేవుని కొరకు ఉపయోగపడింది. ప్రతి ఒక్కరూ కూడా వాక్యాలు వింటుంటాం. ఎందుకు ఉపయోగపడిందంటే చివరికి యేసుక్రీస్తు ప్రభువారే గాడిద మీదకి ఎక్కి కూర్చున్నట్లుగా దానికి పేరు వచ్చింది. మనలో కూడా దేవుడు నివాసం చేయకపోతే మనకు విలువ ఉండదు, మనకు పేరు ఉండదు ప్రియులారా. ఎందుకంటే మీరు నా సొత్తు, నీవు నా సొత్తు, చూడుము నా అరచేతులను చెక్కుని ఉన్నాను అని యేసు ప్రభువారు మాట్లాడుతూ వస్తున్నారు. నా దేవుడు మాట్లాడుతున్నారు అంటే మనం ఆయన సొత్తుగా పిలువబడుతున్నప్పుడు మనం ఆయన ద్వారా 100వ కీర్తన చెప్తుంది మనము ఆయన ప్రజలము అని. మనం ఆయన ద్వారా చేయబడినప్పుడు మనం ఖచ్చితంగా పిల్లరా దేవునికి లోబడి ఉండాలి. అందుకనే దేవుని వాక్యం చెప్తూ ఉన్నది మనము దేవుని ఆలయమై ఉన్నాము అని. ఎప్పుడైతే దేవుని కలిగి మనం జీవిస్తామో
అప్పుడే మనకు విలువ, మనకు నిజముగా దేవుడు మనతో ఉన్నాడన్న ఒక గొప్ప ఆశీర్వాదం మనకు కలుగుతుంది, మనకు విలువ కలుగుతుంది, గొప్ప స్థానం దక్కుతుంది. నిజమే ప్రియులారా, దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహిస్తున్నప్పుడు విలువ లేని గాడిదకు విలువనిచ్చాడు దేవుడు. నీ నా జీవితాలు కూడా విలువనిచ్చేవాడు నా దేవుడు, ఎందుకంటే మీరు విలువ పెట్టి కొనబడిన వారు అంటారు. ప్రైజ్ ది లార్డ్. మూడవది, యేసుక్రీస్తు ప్రభువారికి వెల్కమ్ చెప్పిన ప్రజలు, యేసుక్రీస్తు ప్రభువారిని ఆహ్వానించిన ప్రజలందరూ ప్రియులారా, ఆయన ఓసన్నా జయము ఓసన్నా జయమని ఖజ్జూరపు మట్టలు పట్టుకుని ఈరోజు ఏ విధంగా అయితే ఈత కొమ్మలు పెట్టుకుని దేవుని కనపరుస్తున్నారు, ఖజ్జూరపు మట్టలు కొమ్మలు పట్టుకుని ఇదిగో ప్రభు పేరట వచ్చి వాడు స్థుతింపబడును గాక, యూదుల రాజునికి ఓసన్న జయము అను, దావీదు కుమారునికి ఓసన్న జయము అంటూ యేసు ప్రభు వారి నామాన్ని కనపరిచారు. ఇదంతా ఎవరికి సాదృశ్యంగా ఉన్నారంటే, ఈరోజు క్రీస్తు ప్రభువారి ద్వారా మేలు పొందిన వారు గ్రూపుకి సాదృశ్యంగా ఉన్నారు. రెండు, ప్రభువారు ఇచ్చిన మేళ్లను ఆనాడు యేసు ప్రభువారు వారితో పాటు ఉన్నారు కాబట్టే యేసు క్రీస్తు ప్రభువారు చేసిన మేలన్నీ తలంచుకుని యేసు ప్రభువారు వారితో ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ ఏం చేశారంటే ప్రభువారిని వారు గణపరిచారు. ప్రభువారు ముందుగా ఉండగానే దేవుని చుట్టూ ఉన్నారు, దేవునితో పాటు ఉన్నారు, ప్రభుని హెచ్చించారు, ప్రభుని గణపరిచారు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఈ ప్రభుత్వం వారు ఆయన మీద సిలువ వేయాలని ఆయన ఎప్పుడైతే హింసించాలని ప్రయత్నం చేశారో, ఎప్పుడైతే ఆయన కొట్టడం ప్రారంభించారో, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారికి ప్రియమైన వారులారా వారందరూ కలిసి ఎప్పుడైతే ఆయనను గేలి చేస్తూ ఆయన అపాసన చేస్తూ ఉన్నారో, ఈ కష్టాలన్నీ నష్టం వచ్చినప్పుడు వీరందరూ దూరం అయిపోయారు. చాలామందికి పైగే యేసుక్రీస్తు ప్రభువారు బాధపడుచిన ప్రాంతానికి వారు బహుశా అదే ప్రాంతంలో ఉన్నప్పటికీ యేసు ప్రభు వారిని ఏనాడు కూడా వారు గుర్తించుకోలేదు. ఇది నేటి క్రైస్తవానికి సాదృశ్యంగా ఉంది. ఈనాటి క్రైస్తవ భక్తుల జీవితాలు ఎలా ఉన్నాయంటే, మేళ్ళ కోసమే మందిరానికి వెళ్ళి, కేవలం దీవెనల కోసమే దేవుని మందిరానికి వెళ్ళే గ్రూపులకు ఈరోజు చాలామంది ఉన్నారు. పిల్లలు క్రీస్తు కొరకు జనముల మధ్యలో సాక్ష్యముగా నిలవబడేవారు చాలామంది తక్కువ. గృహాలలో లేకపోతే సమాజంలో ఏ సందర్భమైనా సంఘాలకు సహకరించే వారు కానీ లేకపోతే సంఘాలలో సమయాన్ని కేటాయించేవారు కానీ నేటి దినాలలో చాలామంది సార్వత్రిక సంఘాలలో ఉన్నారు. సమయానికి దేవుణ్ణి వాడుకునేవారు ఉంటున్నారు కానీ సమయమందును అసమయమందును క్రీస్తు వార్తను ప్రకటించేవారిగా నేటి దినాలు ఉండడం లేదు. ప్రభువు నేర్పించే పాట మట్లాది వారాన్ని మూడవది, దేవుని బిడ్డలగా మనకు నచ్చినప్పుడే, మనకు వీలున్నప్పుడే దేవునికి సమయం ఇవ్వడం కాదు. భక్తుడు చెప్తూ ఉన్నాడు దేవుని వాక్యంలో, యెహోవా దొరుకు కాలమునందు ఆయనను మనము వెతకాలి, ఆయన సమీపమును ఉండగానే మనం ఆయన వేడుకోవాలి అని వాక్యం చెప్తుంది. కాబట్టి నా ప్రియ దైవ జనంగా, మా యేసయ్య రాకడ చాలా సమీపం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయన ఇచ్చిన సమయంలో మనం ఆయన వేడుకుందాం. మూడవది, ఆనాటి ప్రజల వలె ఉండక, దేవుడు మేలు చేసిన మేలు కోసం వెతికే వారిగా ఉండక, ఆయన మేలు చేసిన వాటిని జ్ఞాపకం ఉంచుకుని కృతజ్ఞత హృదయం కలిగి వాటిని బట్టి, ఆయన లేకపోతే మన జీవితాలలో లేవు కాబట్టి, నిజ జీవమే లేదు కాబట్టి, అనుదినము మేలు జ్ఞాపకం చేసుకుని మనుషుల ముఖస్థుతి కొరకు కనుక, దేవుని ఘనపరచుట కొరకు, దేవుని కొరకు బ్రతుకుట కొరకు, దేవుడు నీ నా ద్వారా మహిమపరచబడాలని ఎల్లప్పుడూ ఏ సమయమందైనను ఆ సమయంలో దేవునికి చోటిచ్చేవారిగా ఉందాం. దేవుడు మనలందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల దేవా, ఇది నాన్న ఈ ఆటలు విన్న బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, నీ కృపతో నింపండి, వారికున్న ప్రతి అవస్థలు తీర్చండి ప్రభువా. ఆరోగ్యం శక్తి బలం ఇవ్వండి, నీలో బలం పొందడానికి ప్రభువా, నీ వాక్యములు ఎదగడానికి, నీ సన్నిధిలో స్థిరపరచబడడానికి, నీ కొరకు సాక్షులుగా జీవించడానికి కృప చూపండి. ఎందరైతే ప్రార్థనలు ఎక్కిస్తున్నారో ఈ ప్రార్థనలు బట్టి బిడ్డల జీవితంలో ఒక అద్భుతములు చేయండి. వారు ఏ అవసరతలో ఉన్నారో వారి ప్రతి అవసరం తీర్చండి.
బలహీనులైతే స్వస్థపరచండి ప్రభువా. నీ కృపలో బిడ్డలను వాడుకునండి. కుటుంబములన్నిటిలోని నీ వెలుగును విస్తరింపచేయమని మహిమా గణత ప్రభావం వికరపిస్తూ వీడని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమెన్.